వాలంటరీ వ్యవస్థ ఉంది. వాళ్ళు పాపం ఇళ్ళకి వెళ్ళి పెన్షన్లు ఇస్తున్నారు. లేదా ప్రభుత్వం అందించేటువంటి సంక్షేమ కార్యక్రమాలు ఏ కుటుంబానికి అర్హత కలిగి ఉంటే ఆ కుటుంబం వివరాలు సేకరించి సచివాలయంలో నమోదు చేయించి నేరుగా ప్రభుత్వానికి పంపించి ఆ సంక్షేమ కార్యక్రమాల లబ్ధి జగన్ మోహన్ రెడ్డి గారి పట్టణం వస్తే వాళ్ళ ఖాతాలో జమ చేసేటువంటి విధంగా చర్యలు తీసుకుంటున్నారు. వృద్ధులు ఉంటారు, దివ్యాంగులు ఉంటారు, వీళ్ళందరూ పాపం బయటికి వెళ్ళలేరు, ఆఫీసుల చుట్టూ తిరగలేరు. కాబట్టి సచివాలయ వ్యవస్థను జరిచేర్చిన తర్వాత ఈరోజు వాలంటరీ వ్యవస్థను మనం అనుసంధానం చేస్తే నేరుగా ఎవరు ఎక్కడికి వెళ్ళాల్సినటువంటి అవసరం లేకుండా ఇంటికి రేషన్ సరుకులు కానీ పెన్షన్ కానీ ఇవ్వడం కానీ సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించినటువంటి ఆ కుటుంబానికి అర్హత కలిగినటువంటి వాళ్ళ వివరాలను సేకరించి అందించడం కానీ ఇవన్నీ ఈరోజు ఒక పక్కన వాలంటీర్లు చేస్తుంటే ఉన్నట్టుండి రాజకీయ అజ్ఞాని అని చెప్పాలి పవన్ కళ్యాణ్. ఆ వాలంటీర్ల మీద ఈరోజు ఆ వాలంటరీ వ్యవస్థ మీదనే దాడి చేయడం, దానికి సంబంధించి కొన్ని పత్రపత్రికలు వాలంటీర్ల మీద దుష్ప్రచారం చేయడానికి ఈరోజు పూనుకోవడం ఎంత దారుణమైనటువంటిది అంటే 70% మంది మహిళలు ఉంటారు పాప వాలంటీర్లుగా. ఆ 70% మంది మహిళలకు సంబంధించి వాళ్ళ మనోభావాలు దెబ్బతినేటువంటి విధంగా రోజు ఎక్కడన్నా ఏదన్నా జరిగితే ఆ వాలంటరీ వ్యవస్థే బాగలేదన్నట్టుగా, వాలంటీర్లు అందరూ దోషులు అన్నట్టుగా, వాలంటీర్లు అందరూ నేరగాళ్ళు అన్నట్టుగా చిత్రీకరించేటువంటి ప్రయత్నం పచ్చ మీడియా చేయడం అనేటువంటిది ఇంతకన్నా దురదృష్టం, దౌర్భాగ్యం మరొకటి ఉండదు. ఎందుకంటే ఈరోజు నవ్వు వచ్చింది, ఏబిఎన్ ఆంధ్రజ్యోతిలో ఒక ఆర్టికల్ వచ్చింది, మంత్రి కాకాణి ఇలాకాలో 1,20,00,000 రూపాయలు కుంభకోణం అని చెప్పి అసలు సిగ్గుండారు రాసేవాడికి కానీ చూపించేవాడికి కానీ. ఈ జిల్లాకు సంబంధించి వచ్చినటువంటి మొత్తమే 79 లక్షలు. ఈ జిల్లాలో బీమా మొత్తం 79 లక్షలు వస్తే కుంభకోణం 130,00,000 రూపాయలు మంత్రి ఇలాకాలని రాశారంటే ఆ చూపించేవాడికైనా సిగ్గు ఉండాలా, ఆ చెప్పినటువంటి వాడికైనా బుద్ధి ఉండాలా? దాంట్లో ఈరోజు 17,75,000 ఒక దగ్గర ఒక విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్ ఈకే వయసు ఒకరి దగ్గర వేయాల్సింది ఒకరి దగ్గర వేస్తే ఆ ఖాతాలో డబ్బులు పడ్డాయి. దానికి సంబంధించినటువంటి దాంట్లో ఎవరైనా సరే తప్పు చేస్తే చర్యలు తీసుకుంటాం, ఇది ఒక బ్రాడ్గా ఉండేటువంటి ఆర్గనైజేషన్ గవర్నమెంట్ అంటే ఏదో ఒకరికి ఇద్దరికో పరిమితం అయ్యేటువంటిది కాదు. రాష్ట్ర వ్యాప్తంగా ఉండేటువంటి దగ్గర ఎక్కడన్నా పొరపాటు జరిగితే వాటి సంబంధించి చర్యలు తీసుకుంటాం. దానికి మంత్రి కాకాణి ఇలాఖలో అంటే ఈ జిల్లాలో 130,00,000 భారీ కుంభకోణం 130,00,000 తీరా చూస్తే 79,80,386 రూపాయలు ఈ జిల్లాకు సంబంధించి వచ్చినటువంటి బీమా మొత్తం. 79 లక్షల బీమా వస్తే 130,00,000 రూపాయలు కుంభకోణం అంటే బుద్ధుండేవాడు అన్నం తినేవాడు రాసేటువంటి రాతల కూసేటువంటి కూతల, ఎంత సిగ్గుమాలినటువంటి పనులు ఇవి. కాబట్టి దీన్ని బట్టే ఈ పచ్చ మీడియా ఏ విధంగా పనిచేస్తుంది, ఏ విధంగా బాకవుతుంది, వీళ్ళందరూ చెప్పేటువంటి దానికి ఒకసారి అనుమానం వస్తుంది. ఈ మీడియానే పోయి వాళ్ళతో చెప్పి మీరు వెళ్ళి మీద దాడి చేయండి మేము రాస్తామని చెప్పి చెప్పని రాయిస్తున్నారా? అదేవిధంగా ఒక విషయం, పవన్ కళ్యాణ్ ఎప్పుడైతే మాట్లాడాడో చంద్రబాబు నాయుడు చెప్పాడు వాలంటీర్ల నడుము మేరకు కొట్టాలన్నాడు. నీ నడుము ఇరిగింది కదా 2019లో, నేను ఎరగొట్టారు కదా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు, బుద్ధి ఉన్నవాడైతే. అంటే కారణమేంది? పవన్ కళ్యాణ్ వాలంటీర్లు మాట్లాడుతున్నాడు, నేను కానీ మద్దతుగా మాట్లాడకపోతే నీ పార్టీకి బాయ్ బాయ్ అంటాడేమో, ఓ అమ్మాయి ఇతను వెళ్ళిపోతాడేమో. ఎందుకంటే నేను చెప్పాను కదా రాజకీయ అజ్ఞాని, పర్వర్టెడ్ ఫెలో, ఆ పర్వర్షన్లో నువ్వు నాకు సపోర్ట్ చేయలేను కాబట్టి నీతో వెళ్ళిపోతాను అంటాడేమో అనే భయపడి ఈయన ఆయనకి తత కలిశాడు. ఈరోజు ఒక్కటి ఆలోచన చేయాలి రాష్ట్ర ప్రజలు. ఈరోజు ఇన్ని కార్యక్రమాలు ఇస్తున్నాం, చంద్రబాబు నాయుడు నిన్నటిదాకా ఏం మాట్లాడాడు, మొన్న ఫేస్ 1 ప్రకటించిన దాకా ఏం మాట్లాడాడు, పరిపాలన అంటే బటన్ నొక్కడమేనా? రాష్ట్రంలో కరోనా ఉంటే పిల్లలు స్కూల్కి వెళ్ళకపోతే అమ్మఒడి కార్యక్రమం ఇవ్వడానికి ఏం ఉద్దేశం జగన్మోహన్ రెడ్డి గారు? ఈ ప్రభుత్వాన్ని ఏం చేయాలనుకుంటున్నాడు, ఈ ఖజానాను ఏం చేయాలనుకుంటున్నాడు? కేవలం ఆయన ఇష్ట ప్రకారం బటన్ నొక్కి పరిపాలిస్తా, పిల్లలు స్కూలుకు పోకపోతే మీరు అమ్మఒడి తల్లుల ఖాతాలో జమ చేస్తారా అని చెప్పి ప్రశ్నించినటువంటి వ్యక్తి. ఈ బటన్ నొక్కడం మొదలైతే ఆంధ్ర రాష్ట్రం మరో శ్రీలంక అవుతుందని చెప్పి జోష్యం చెప్పినటువంటి వ్యక్తి. అటువంటి వ్యక్తి మొదటి విడతలో తీరా ఎన్నికల దగ్గరికి వచ్చేటప్పటికీ మొదటి విడత మేనిఫెస్టో ఇంకెన్నో నొక్కుతాడు తెలియదు, మొదటి విడత మేనిఫెస్టోలో జగన్మోహన్ రెడ్డి గారు ఒక బటన్ నొక్కితే నేను ఏది నొక్కుతానన్నాడు. నిన్నటిదాకా అదే నోటితో బటన్ నొక్కడం ఏమైనా పరిపాలనని అమ్మఒడి కరోనా కాలంలో ఇవ్వడం తప్పుబట్టి ఈరోజు అదే అమ్మఒడి కుటుంబంలో ఎంతమందికి ఉంటే అంతమందికి ఇస్తానన్నాడు. దాని అర్థమేంది? 2014లో నేను ఏదో నమ్మించా వంచా అధికారంలోకి వచ్చేసా తర్వాత మోసం చేశా, మరలా జనాలు మర్చిపోయి ఉంటాను, నాలాగే జనాలు కూడా మతిమరుపు అనుకుంటున్నాడు. ఎందుకంటే చంద్రబాబు కలిసి మరుసు కదా, ఆ మతిమరుపు వ్యాధి ఉంది కదా,
అందుక నేను మర్చిపోతాను కదా రాత్రి చెప్పింది పోతడు గుర్తుండదు పోతడు చెప్పింది మధ్యాహ్నం గుర్తుండదు మధ్యాహ్నం చెప్పింది సాయంకాలం గుర్తుండదు కాబట్టి అదే విధంగా జనాలు కూడా మర్చిపోతారలే నాలాగనే కాబట్టి మరలా 2024 వచ్చేటప్పటికి కొత్త పల్ల వందుకుంటే సరిపోతుందని చెప్పి నేను ఐదు బటన్లు నొక్కుతానంటే ప్రజలు చీకొడుతున్నారు చంద్రబాబుని చూసి చేదరించుకుంటున్నారు చంద్రబాబుని చూసి ఒరేయ్ ఈ బోసగాడ మరలా ప్రతి కుటుంబం ఆలోచన చేసేది చంద్రబాబు నాయుడు హయాంలో ఏ మేర లబ్ధి జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏ మేర లబ్ధి జరిగింది అనేటువంటిది ఆలోచించాలి కాబట్టి ప్రజలందరూ గమనించాల్సింది మరొకసారి గుర్తు చేసేది ఈ మోసగాళ్ళందరూ ముఠా ఒకటైంది ఒక్కసారి ఆలోచించండి పవన్ కళ్యాణ్ అనేటువంటి వ్యక్తికి తన పార్టీ మీద తన నమ్మకం లేదు అందుకని ఎవరో ఒకరితో జతకరిస్తే తప్ప నేను ఆంధ్రరాష్ట్రంలోకి వెళ్ళలేను అని చెప్పి మాట్లాడుతున్నాను చంద్రబాబుకి ఈరోజు ప్రజల్లో వ్యతిరేకత ఎక్కువైపోయింది అని రకరకాలైనటువంటి మాటలు మాట్లాడేటువంటి చంద్రబాబు ప్రభుత్వం మీద ప్రజల్లో వ్యతిరేకత ఉంది అని మాట్లాడేటువంటి చంద్రబాబు ఒంటరిగా వెళ్ళడానికి తన మీద తనకు నమ్మకం లేదు కాబట్టి పవన్ కళ్యాణ్ మీద ఆధారపడుతున్నాడు పవన్ కళ్యాణ్కి తన మీద తనకు నమ్మకం లేదు చంద్రబాబు నాయుడికి తన మీద తనకు నమ్మకం లేదు వీళ్ళిద్దరూ బీజేపీతో అప్పుడప్పుడు వెళ్ళి మాట్లాడుతున్నారు వీళ్ళిద్దరి మీద బీజేపీకి నమ్మకం లేదు ఎంత దారుణమైనటువంటి పరిస్థితి రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ జనసేన మీద చంద్రబాబుకి నమ్మకం లేకపోయా చంద్రబాబు మీద పవన్ కళ్యాణ్కి నమ్మకం లేకపోయా వీళ్ళిద్దరి మీద బీజేపీకి నమ్మకం లేకపోయా ఎవరెవరితో కలుస్తారో తెలియకపోయా కలిసి మొత్తం మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఓడించాలనేటువంటి ఆలోచన చేస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఎంత బలంగా ఉందని చెప్పడానికి ఇంతకన్నా నిదర్శనం ఏముంది అన్ని పార్టీలు ఒకటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని కూలదేయాలనేటువంటి ఆలోచన చేస్తున్నాయంటే వాళ్ళకి పచ్చ మీడియా వేరే పని లేకుండా పేజీలు పేజీలు కేటాయించి ఈ ప్రభుత్వం మీద వ్యతిరేకంగా రాతలు రాయడానికి పూనుకుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో ఎంత బలంగా ఉందని చెప్పడానికి ఇదొక నిదర్శనం అందుకనే చెప్పాం మా మీద మాకు నమ్మకం ఉంది ప్రజల మీద మాకు నమ్మకం ఉంది మేము చేసినటువంటి కార్యక్రమాల మీద మాకు నమ్మకం ఉంది అందుకే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తిరిగి అధికారంలోకి వస్తుందనేటువంటి నమ్మకం ఉంది కాబట్టి మేము ప్రజలకు అండగా నిలుస్తున్నాం అన్ని విషయాల్లో ప్రజలకు అండగా ఉండాలనేటువంటి ఆలోచన చేస్తున్నాం నమ్మకం లేనటువంటి పార్టీలు మాత్రం ఏదో ఒక విధంగా కలిసి మనం విజయం సాధించాలి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలనేటువంటి పగటి కలలకు అనేటువంటి పరిస్థితి తప్పనిసరిగా రాబోయేటువంటి రోజుల్లో మరింతగా అన్ని వర్గాల ప్రజలకి చేరువేయటువంటి అన్ని రకాలైనటువంటి కార్యక్రమాలని జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజల సంక్షేమ అభివృద్ధి జయంగా పనిచేయడం జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తూ జగనన్న సురక్ష కార్యక్రమాన్ని విజయవంతం కావడానికి సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం కాదు కాదు నష్టపోయింది ఏంటంటే రైతులకు సంబంధించినటువంటి దాంట్లో మన జిల్లాలో 79 లక్షల రూపాయలు డబ్బులు వచ్చాయి అక్కడ జరిగినటువంటిది ఏంటంటే మొత్తం ఆడిట్ సోషల్ ఆడిట్ జరుగుతుంది ప్రచురించారు అక్కడ ఉన్నటువంటి విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్ వాళ్ళు అందుబాటులో లేకపోతే ఈకేవైసీ పూర్తి చేయాలి కాబట్టి ఆ ఈకేవైసీకి వాళ్ళ బదులు వేరే వాళ్ళ 1000 ముద్రలు వేయించింది వేరే వాళ్ళ 1000 ముద్రలు వేయించినందువల్ల ఒక 17 లక్షల రూపాయలు వేరే వాళ్ళ ఖాతాలో జమ అయ్యాయి వాళ్ళ దగ్గర నుంచి రికవరీ చేస్తాం అర్హత కలిగి ఉండి ఎవరికి ఇవ్వాలనో వాళ్ళకే ఇస్తాం ఏదైనా పొరపాటు చేసినటువంటి అధికారుల మీద పూర్తి స్థాయి విచారణ జరిపి ఏ స్థాయి అధికారి ఎక్కడ పొరపాటు చేసినా చర్యలు తీసుకుంటాం దాంట్లో ఎక్కడ బెస్ట్ జరగకపోతే